200 కోయలు కూడా రాని పరిస్థితి, అరాకురా పరిస్థితులతోటి ప్రభుత్వం సాపనకి విధి విధానాలతోటి ఇంకా వెనకబడిపోయింది. అలాంటి కొబ్బరి రైతాంగానికి, వరి పండించే రైతాంగానికి మేమందరికీ మీకు అండగా ఉంటాం. నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాను, నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒకప్పుడు సర్ ఆర్థర్ కాటన్ మీకోసం ఎలా పనిచేశాడో మా కూటమిలోని ప్రతి ఒక్కరూ మేము అలా పనిచేస్తాం. మన డెల్టా ప్రాంతాలను కానీ, మన మెరక మెట్ట భూములను కానీ, మనకి కాలువలకి దూరంగా ఉండే పొలాలకు కూడా నిజంగా నీరు అందించాల్సిన అవసరం ఉంది. కనీసం 5 కోట్ల ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి దూరంగా ఉండే పొలాలకి ఇద్దాం డబ్బులతో 5 కోట్లు కూడా రిలీజ్ చేయలేకపోయారు. సొంత డబ్బులతోటే పాపం రైతాంగం కష్టపడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండే రైతాంగానికి మేమందరం భద్రత తీసుకొని అమలాపురం, తర్వాత కోనసీమ అమలాపురం పార్లమెంట్లో ఉండే రైతాంగాన్ని సమూలంగా ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండదండలుగా ఉంటాం, మేము మీకు రక్షిస్తాం, మిమ్మల్ని మీ అందరికీ అండదండలుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. నా దృష్టికి ఇంకొక విషయం వచ్చింది, ముఖ్యంగా గంగా భవానీ, గంగా బోండాలు అంటారండి, చాలా పెద్ద ఎక్కువ నీళ్ళు వస్తాయి. అలాంటి గంగా బోండాలు ఏ కోనసీమకు అయితే ఉద్దేశింపబడిందో ఆ గంగా బోండాల రకం మొక్కలు ఇక్కడ దొరకట్లా. ఎక్కడెక్కడో ఉండే వైసీపీ నాయకులకి మటుకు వేలాది మొక్కలు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఒక్క మొక్క కోనసీమ రైతాంగానికి కావాలంటే చాలా ఆంక్షలు పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది. గంగా బోండం, ఈ కొబ్బరి బోండాలు మొక్కలు ఇక్కడ రైతాంగానికి వచ్చేలాగా మేము చాలా బలమైన చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం రాగానే. రైతు భరోసా కేంద్రాలు, దళారీ వ్యవస్థని దోపిడీ చేస్తున్నాం, ఆర్బీకే సెంటర్స్ అండగా ఉంటాయని తెలియజేసుకుంటే ఆర్బీకే సెంటర్స్ కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఆ మాఫియా డాన్ ఎవరో తెలుసు మీకు. ఆ మాఫియా డాన్తో మేము పోరాడుతున్నాం. జగన్ పెట్టుకున్న మాఫియా డాన్ల్ని తన్ని తగలేసి తరిమేసే వరకు మేము నిద్రపోం. ఖచ్చితంగా వాళ్ళందరినీ పనిష్మెంట్ చేస్తాము. ఖచ్చితంగా చట్టపరంగా వారికి చర్యలు తీసుకుంటాం వాళ్ళందరికీ. ముఖ్యంగా యువతకి మీరు ఆలోచించండి, మీరు మనం కులాలు దాటి, మతాలు దాటి, ప్రాంతాలు జిల్లాలు స్థాయి దాటి రాజకీయం పరి ప్రయోజనాలు ఆలోచించకపోతే అందరం నష్టపోతాం. ఈరోజు నిజంగా నాకు సరదా కాదు. ఇందాక పెద్దలు చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా నేను వస్తే నా కులం నాయకుల చేత తిట్టిస్తారు, బీసీ నాయకుల చేత తిట్టిస్తారు, ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు. అందరూ ఎస్సీ నాయకులు తిట్టట్లా, అందరూ బీసీ నాయకులు తిట్టట్లా, అందరూ కాపు నాయకులు తిట్టట్లా, ఒకళ్ళో ఇద్దరు ఉన్నా నేను కాదంటలా. కానీ ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే మా అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు తుడవడానికి, మా యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి. ముఖ్యంగా చూడండి, ఎస్సీ నియోజకవర్గాల్లో నేను లండన్లో అంబేద్కర్ భవన్కి వెళ్ళాను. వెళ్తే ఆయన గొప్పగా ఫొటోస్ ఉంటాయి. ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం చేస్తే, విధానాన్ని తీసుకొస్తే అవి తీసేసి జగనన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. మేము రాగానే ఆ పేరు తీసేసి అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చేలాగా, ఆ జై భీమ్ అన్న దానికి గౌరవం ఇచ్చేలాగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి తీసుకొస్తాం. మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా పరిశ్రమలు రావాలి ఇక్కడికి. మనకి ఇంత కొబ్బరి, ఇంత గొప్ప కొబ్బరి ఉంది ఇక్కడ, పంట ఉంది, దానికి అనుబంధ పరిశ్రమలు లేవు. నిజంగా కేరళ లాంటి చోట్ల ఆ కొబ్బరి పీచుని రోడ్లకి ఒక లేయర్గా వాడతారు. దాని మీద బోల్డ్, మన అంబాజీపేటలో జాతీయ పరిశోధన కేంద్రం ఉన్నా కానీ దాని ఫలితాలను మనం వాడుకోలేకపోతున్నాం. ముఖ్యంగా కొబ్బరి పరిశోధన మనకి పారిశ్రామికంగా ఇక్కడ అనుబంధ పరిశ్రమలు వస్తే చాలామంది యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఐటీ పరిశ్రమలను తీసుకొస్తున్నాం. నిన్న చంద్రబాబు గారు మేము అనుకున్నట్టుగానే చెప్పారు, సభలో కూడా చెప్పారు, వర్క్ ఫ్రమ్ హోమ్. మీ తల్లిదండ్రులను వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఇక్కడ మన పీక్ గన్నవరంలోనే ఉండి మన ఇళ్లలోనే ఉండి మీరు విదేశ మార్గం సంపాదించుకునేలాగా మీకు జీతాలు వచ్చేలాగా